నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పశువుల పాకలో నిల్వ చేసిన గంజాయిని ఎస్కోట పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొత్తూరు గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సుమారు 200 కిలోల గంజాయిని పశువుల పాకలో స్టాక్ చేశారు. అయితే పశువులు ఇప్పేందుకు వచ్చిన కాపరికి బస్తాలు కనపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ హుటాహుటిన అక్కడికి చేరుకుని 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 7 గంటల సమయంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండగా ఎస్కోట మండలానికి అవుట్కట్స్లో ఉన్న కొత్తూరు గ్రామానికి చెందినటువంటి తలసరి భాస్కర్ అనే వ్యక్తి వచ్చి ఆయన ఈరోజు పశువులు ఇప్పుకోవడానికనే తన పశువుల శాలలోకి వెళ్ళగా ఆ పశువుల శాలలో ఒక 5 బస్తాలు ఏదో అనుమానంగా ఉందని తెలియజేయగా మేము వెంటనే వచ్చి దాన్ని చూడడం జరిగింది. అక్కడ సుమారు 200 కేజీల వరకు ఉన్నటువంటి ఒక 5 బస్తాల గంజాయి ఆ పశువుల శాలలో ఉంది. ఆ పశువుల శాల ఆయన నిన్న పశువులు కట్టే సెల్ వెళ్ళిపోయాక ఈరోజు ఉదయాన్నే వచ్చాని పశువులు ఇప్పుదామని వచ్చేటప్పటికి అది గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బహుశా అది ఎట్నుండి ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారని తెలియట్లేదు. మేము 5 గంటల వరకు వెహికల్ చెకింగ్ రాత్రి చేసాం. బహుశా అక్కడ వెహికల్ చెకింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పశువుల శాలలో పెట్టి వెళ్ళిపోయి ఉంటారని మేము భావిస్తున్నాం. ఈ దగ్గర ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా వెరిఫై చేసి ఎవరేంటే దాన్ని నిందితులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం.